నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గార్డెన్స్ లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన గల్లా, టీడీపీ ఘన విజయం ఖాయమని ధీమా. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ, బీసీలకు ప్రాధాన్యతనిచ్చామన్న జగన్. ప్రచారంలో దూసుకుపోతున్న మద్దాలిగిరి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టీడీపీని గెలిపించాలని విన్నపం. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు ఏఎల్బీడ్ కళాశాలలో టీడీపీ ఎన్నికల ప్రచార సభ, హాజరు కానున్న పార్టీ అధినేత చంద్రబాబు, ఏర్పాట్లను పరిశీలించిన నేతలు. తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు. గార్డెన్స్ మెయిన్ రోడ్లో ఈరోజు నూతనంగా గుంటూరు టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయం ప్రారంభమైంది. ఎంపీ జయదేవ్, స్వాతంత్ర సమరయోధులు పావులూరి రామకృష్ణయ్య చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరు పార్లమెంటులో తనతో పాటు 7 అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి గెలిపించాలని గల్లా జయదేవ్ కోరారు. రాష్టం రాజధాని అభివృద్ది సీఎం చంద్రబాబు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు. గుంటూరులో 3 తోడు దొంగలతో పాటు మోడీ, కేసీఆర్, జగన్ వంటి తోడు దొంగలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్టాభివృద్దిని అడుగడుగున అడ్డుకున్న వీరికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలని జయదేవ్ పిలుపునిచ్చారు. గార్డెన్స్ మైన్స్ లో గుంటూరులో టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని పార్టీ నేతలు మన్నవ సుబ్బారావు, నగర టీడీపీ అధ్యకులు ప్రభాకర్, అభ్యర్థులు మద్దాలిగిరిధర్, నజీర్ అహ్మద్, డొక్కా, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణితో కలిసి ప్రారంభించారు. ఈ 7 మంది నేను మ్యాగ్నిఫిసెంట్ 7 అని పిలుస్తున్నాను. ఎందుకంటే పాత కాలంలో ఒక ఇంగ్లీష్ సినిమా ఉండేది మ్యాగ్నిఫిసెంట్ 7 అని, అది గుర్తొస్తుంది. ఈ 7 మందిని చూస్తే వీళ్ళందరూ మన మ్యాగ్నిఫిసెంట్ 7 అని కూడా మనం అనుకోవచ్చు. మీ అందరితో కలిసి పనిచేసి తప్పకుండా విజయం 7 కాన్స్టిట్యున్సీస్ లో తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. తోడి దొంగలు అంటే ఎవరు? ముగ్గురు తోడి దొంగలు అంటే ఎవరు? ఇప్పుడు వైఎస్ఆర్సి కాంగ్రెస్ పార్టీలో ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీస్ లో అభ్యర్థులు, క్యాండిడేట్స్ అందరూ తోడి దొంగల మాదిరిగా దోసుకొని ఈ ప్రాజెక్ట్ ని స్లో డౌన్ చేశారు. కాబట్టి వాళ్ళని అడగాలి. కానీ నిధులు తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. నేను నిధులు తెచ్చాను. ఎంతో కష్టపడి ఎన్నో రివ్యూస్ చేసినా కూడా అది ఎందుకు స్లో అవుతా ఉందని ఏమో నేను ఇన్ని రోజులు అనుకుంటా ఉంటే ఇప్పుడు తెలుస్తా ఉంది ఎందుకు స్లో అయిందో. జయదేవ్ గారిని బ్రతిమలాడుకొని ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకొని వెనక నుంచి వెన్ను పట్టుపరిచి మన గుంటూరు వెస్ట్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలను ఆపినటువంటి దుర్మార్గులకి ఈరోజు విజయ భేరీతో మనందరం కూడా సిద్ధపడిపోతున్నాం. ప్రజలందరూ తెలియగలిగి ఉండండి. మరి బాబాయిని, సొంత బాబాయిని మరి అటువంటి ఘోరమైనటువంటి స్థితితో చూడడం చాలా మనందరికీ మనసు వేదన. ఒక్కటే మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఉన్నారండి, మిమ్మల్ని ఒక్క దెబ్బలా కొట్టబోయాను. మీరేం చేస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్షులు. వెంటనే దీని డిసిషన్ జరిగిపోతుంది. కానీ సిబిఐని ఎందుకు కోరుకుంటున్నారంటే కేంద్రం నుంచి సపోర్ట్ కోసం దీన్ని లాగుతూ లాగుతూ ప్రజల దగ్గర నుంచి అభిమానం సంపాదించుకోవాలనేటి ఓట్ల కొరకు చేసేటువంటి ఆయన దొంగ ప్రయత్నాలు ఇక మీద సాగు. ఒక్కసారి మన గుర్తేంటండి? సైకిల్ గుర్తు. రాష్ట్రంలో 25 పార్లమెంట్ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్లమెంట్ స్థానాలను నందిగం సురేష్, అసెంబ్లీ స్థానాలను ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఎక్కువ స్థానాలను బీసీలకు కేటాయించినట్లు జగన్ తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాలరెడ్డి, నష్టాపేట లావు కృష్ణదేవరాయలు, బాపట్ల నందిగామ సురేష్ అభ్యర్థులుగా ప్రకటించారు. అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తూర్పు ముస్తఫా, గుంటూరు పశ్చిమ చంద్రగిరి యేసురత్నం, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి, ప్రత్తిపాడు మేకతోటి సుచరిత, తెనాలి అన్నాబత్తిని శివకుమార్, మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, పొన్నూరు కిలారి రోసయ్య, చిలకలూరుపేట విడదల రజని, నష్టాపేట
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ బొల్ల బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి అంబటి రాంబాబు, పెడకూరపాడు నంబూరు శంకర్రావు, గురజాల కాసు మహేష్ రెడ్డి, మాచెర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వేమూరు మెరుగు నాగార్జున, బాపట్ల కోన రఘుపతి, రేపెల్ల మోపుదేవి వెంకటరమణ. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మద్దాలిగిరి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకం మేరకు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా గిరి వెల్లడించారు. ఈ 5 సంవత్సరాలు కూడా నేను ఎంత కష్టపడ్డానో ఎమ్మెల్యే కాకపోయినా, మరి తప్పకుండా రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత అంతకన్నా ఎక్కువ కష్టపడి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాను. మరి అలాగే ఈరోజు మొట్టమొదటి రోజు ప్రచారం ప్రారంభించుకున్నాం వేలంగి నగర్ నుండి. మరి వేలంగి మాత దర్శనం చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని కూడా జయదేవ్ గారు మేము ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇక్కడ విశేషంగా స్పందన ప్రజల నుండి చాలా బాగుంది. ఇవాళ మరి వృద్ధులు ఇవాళ 200 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 2000 చేశామని చెప్పి చాలా ఆనందపడతా ఉన్నారు. మేము అడగకుండానే మీరు అడగక్కర్లేదు మా ఓటు చంద్రబాబు గారికి అని చెప్పి మరి గట్టిగా ఘంటాపదంగా ఈరోజు చెప్పే పరిస్థితి ఉంది. అలాగే డ్వాక్రా మహిళలు చాలామంది ఉన్నారు. మరి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20,000 రూపాయలు వాళ్ళ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు ఏమొచ్చినా సరే, ఎన్ని రత్నాలు వచ్చినా సరే, ఎన్ని రత్నాలు ఇచ్చినా సరే మా ఓటు చంద్రబాబుకే అని చెప్పి మరి వాళ్ళ ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. ఓటు హక్కు వినియోగంపై నగరంలో ఈరోజు అవగాహన ర్యాలీ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు ఓటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని అదనపు కమిషనర్ మూర్తి చెప్పారు. ఈ మేరకు ఓటు హక్కు వినియోగంపై నగరంలో ఆదివారం అవగాహన ర్యాలీ జరిగింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఓటర్లు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. అదేవిధంగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా నిస్వార్థంగా ఎన్నికల్లో ఓటు వేయాలని వారు తెలిపారు. రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకోవాలని వాళ్ళలో చైతన్యపరుస్తూ ఇవాళ ఒక అవగాహన ర్యాలీ ప్రజల్లో కలిగించడం కోసం ఇవాళ 2K రన్ లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. చాలామందికి ఓట్లు ఉంటాయి, కానీ నాయకుని ఎన్నుకునే సమయంలో కూడా ఓట్లు వేయడానికి ఏదో కారణాలు చెప్తూ పక్కన వెళ్లకుండా ఉండే పరిస్థితి నుంచి అందరూ చైతన్యవంతులయ్యి. నగరంలో రేపటి నుండి టీడీపీ ఎన్నికల ప్రచార సభ జరగనుంది. బీఎడ్ కళాశాలలో సభ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగరంలో బీఎడ్ కళాశాల మైదానంలో ఈ నెల 18వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ప్రచార సభ జరుగుతుందని టీడీపీ నాయకులు, మిర్చియార్ మాజీ చైర్మన్ మనోజ్ సుబ్బారావు, నేత ఈడే మురళి తెలిపారు. సభ ఏర్పాట్లను టీడీపీ నేతలు పర్యవేక్షించారు. సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని వారు తెలిపారు. అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల నుంచి కూడా తరలి వస్తున్నారు. సుమారు 40,000 మంది దాకా ఉంటారని అంచనా. వాళ్ళందరినీ ఉద్దేశించి ఆయన రేపు ఎన్నికలకు సమాయత్తం చేయడానికి, మార్గనిర్దేశకం చేయడానికి ఆయన ఇక్కడికి రాబోతున్నారు. వాళ్ళందరిలో కూడా ఒక చైతన్య స్ఫూర్తిని రగిలించడానికి ఇదేమి బహిరంగ సభ అనే కంటే కూడా పార్టీ శ్రేణులతోటి ఏర్పాటు చేసే సభ. మరి ఈ కార్యక్రమంలో తెలియవత కానివ్వండి, టీఎన్ఎస్ఎఫ్ కానివ్వండి, సిబిఎన్ ఆర్మీ కానీ అందరూ కూడా చాలా పగడబందీకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఇచ్చే స్పీచ్కి అనుగుణంగా మరి రేపు రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం చేసే దిశగా మా యువత అందరూ కూడా కంకణం కట్టుకుని కంకణ బద్దులై పనిచేస్తారని. మొత్తం జిల్లాలో ఉన్న అన్ని విధాలుగా ఉన్న కేడర్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. గ్రామ పార్టీ అధ్యక్షులు కానించి, గ్రామ కమిటీ దగ్గర నుంచి మండల కమిటీలు, మండల అనుబంధ సంఘాలు, అలానే జిల్లా కమిటీలు, జిల్లా అనుబంధ సంఘాలు, అన్ని కేడర్ అంతా కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఎన్నికలకి ఏ విధంగా మనం వెళ్ళాలి అనే దాని మీద ఈరోజు మరి బూత్ కమిటీ వాళ్ళని, అలాగే కన్వీనర్ని, పార్టీలో ఉన్నటువంటి వివిధ శ్రేణులలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలిచి ఇక్కడ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎలా మనం ముందు వ్యూహాత్మకమైన ముందుకు ఎలా వెళ్ళాలి. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు డీఈఓ గంగాభవాని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది జరిగే 10th పరీక్షలకు 58,742 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో బాలురు,
30,571 మంది, బాలికలు 28,171 మంది ఉన్నారు. వీరి కోసం మొత్తం 270 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 55 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. చీఫ్ సూపరింటెండెంట్లు 270 మందిని, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 270 మందిని నియమించారు. మాస్ కాపీయింగ్ నిరోధించడానికి 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 15 సిట్టింగ్ స్క్వాడ్స్ ను నియమించారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరుగుతాయని డిఓ గంగాభవాని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 లోపుగా చేరుకోవాలన్నారు. అరగంట ముందే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. విద్యార్థులు తమ పాఠశాల యూనిఫామ్తో పరీక్షకు హాజరు కాకూడదని తెలిపారు. సాధారణ దుస్తుల్లోనే పరీక్షలకు హాజరు కావాలని డిఓ గంగాభవాని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ రాత పరీక్షలు ఈరోజు ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు 16,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకోసం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా కానిస్టేబుల్ రాత పరీక్షలను పూర్తి చేశారు. బీజేపీ 123 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో జిల్లాలో 11 స్థానాలలో తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తూర్పు నేరెళ్ల సురేష్, పశ్చిమ మాధవీలత, తాడికొండ ఆనందబాబు, ప్రతిపాడు కిషోర్, తెనాలి రామకృష్ణ, మంగళగిరి రామ్మోహన్ రావు, పొన్నూరు విజయభాస్కర్ రెడ్డి, చిలకలూరిపేట శ్రీనివాసరావు, వెనుకొండ నల్లపూరు వెంకట్రావు, సత్తెనపల్లి రామకృష్ణరాజు యాదవ్, వేమూరు దర్శనపు శ్రీనివాస్. కమ్మజన సేవా సమితిలో ఈరోజు విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. వివిధ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఈ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ రామకృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివి విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. అమెరికా ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చారన్నమాట. అందుకని డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కల్చర్స్ వలన ఆ కల్చర్ కొంచెం నా ఉద్దేశంలో పర్ఫెక్ట్ కల్చర్ అంటూ లేదు. కానీ మనము హిందూయిజం నుంచి వచ్చాము, హిందూ తెలుగు భాష నుంచి వచ్చాము. భాషలో కూడా సంస్కృతి ఉందని చెప్పారు చాలా పెద్దలు. భాషలో కూడా కల్చర్ ఉంది, సంస్కృతి ఉంది. ఎవరైతే విజ్ఞానం కానీ నైపుణ్యం కానీ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఏ దేశంలో ఉన్నటువంటి యువకుల్లో ఉందో ఆ దేశం ప్రగతిని సాధిస్తూ ఉంది. వాస్తవంగా కాలం చెల్లిని కోర్సులన్నీ కూడా అన్ని దేశాల్లో స్వస్థ జీవితం కాలం చెల్లిన కోర్సులు మన దేశంలో మాత్రం కొనసాగుతూ ఉంది. డిమాండ్ ఉన్న కోర్సులు నేర్చుకోవాలా? ఏపీ ముస్లిం సంక్షేమ సంఘం ప్రాంతీయ సమావేశం ఈరోజు అరండర్పేటలో జరిగింది. సంఘం అధ్యకులు రఫీ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి 5 జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ ఏదైనా ముస్లిం అభ్యర్థులందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం పైన ఉందని రఫీ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ముస్లింల హక్కులు, ప్రయోజనాలు, సంక్షేమం కోసం ముస్లిం సంక్షేమ సంఘం రాజీలేని పోరాటం సాగిస్తుందని ప్రకటించారు. ఆదివారం అరండల్పేటలో గుంటూరు, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అవలంబించాల్సిన పాత్రపై ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. ఆ దిశగా నూతన కార్యవర్గాన్ని రఫీ విస్తరించారు. ఎక్కువగా మేము మా ముస్లింస్కు ఎవరైతే ఎక్కువగా సీట్లు ఇస్తారో ఆ సీట్లకు వాళ్ళకి ఆల్రెడీ ముస్లింస్కి తెలిసిపోతా ఉంటుంది. పార్టీలకి ముస్లింస్కి ఎక్కువ సీట్లు ఇవ్వమని చెప్పి అన్ని పార్టీలను డిమాండ్ చేస్తున్నాము. ఏ పార్టీలు అయితే ముస్లింస్కి ఎక్కువ సీట్లు ఇస్తారో ఆటోమేటిక్గా రాష్ట్రం మొత్తం మీద తెలిసిద్ది. ఇంకో రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అన్ని పార్టీలతో కూడా సమానంగా అందరితో కూడా బాగానే ఉంటున్నాము. రేపు రాబోయే కాలంలో మనకు రావాల్సిన హక్కుల గురించి పోరాటం చేస్తాం. కానీ సీట్లు ఎవరైనా 3 పార్టీల వాళ్ళు మైనార్టీలకు ముస్లింలకు సీట్లు ఇస్తే అక్కడ మాత్రం మేము పనిచేయడానికి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఒక్క సీటు కూడా ఇవ్వని తెలుగుదేశం పార్టీని బ్రాహ్మణులంతా భూస్థాపితం చేయాలని బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు బందా శశిధర్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వెంకటకృష్ణతో కలిసి అరండల్పేట కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో బ్రాహ్మణులకు 3 సీట్లు ఇచ్చిన జగన్ కు బ్రాహ్మణులు జేజేలు పలకాలని శశిధర్ కోరారు. ఎదుర్కొన్న 2014 సార్వత్రిక ఎన్నికల్లో బ్రాహ్మణ వర్గానికి 1 సీటు ఇచ్చారు బాపట్ల కోనా రఘుపతికి.
అక్కడి నుంచి ఐదేళ్ల ప్రస్థానంలో ఒక సీటుని 3 సీట్లకు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. కులం తరఫున అంటే బ్రాహ్మిన్స్ తరఫున బాపట్ల, విజయవాడ సెంట్రల్, విశాఖపట్నం సౌత్ 3 సీట్లు ఇచ్చారు మా సామాజిక వర్గ లెక్కల ప్రకారం. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ నెల 21న ఎన్జీఓ మండపంలో హోలీ మహోత్సవాలు జరుగుతాయని ఉత్సవ నిర్వాహకులు లక్ష్మణనాయక్ తెలిపారు. బంజారా, లంబాడి, సుగాలి ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈరోజు అరండల్పేటలో విలేకరులతో మాట్లాడారు. రంగుల వల్లి హోళీ వలె ప్రజల జీవితాల్లో కూడా మరి ఆనందాలు వెల్లువీర్చాలని కోరుకుంటూ మరి ప్రభుత్వాన్ని కూడా మేము ఏం కోరుతున్నామంటే, హోళీ పండుగకు గతంలో సెలవు దినం ఉండేది, పూర్తి స్థాయి సెలవు దినం ఉండేది. కానీ ఈ సంవత్సరము హోళీ పండుగ నాడు సెలవు దినము లేదని తెలియపరచడం జరిగింది ప్రభుత్వం. కానీ అది కరెక్ట్ కాదు సార్, కంపల్సరీ హోళీ పండుగకు సెలవు ప్రకటించాలి. ఆల్ ఇండియా ప్రజాపార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జల్ది రాజమోహన్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షులు రామారావు ఈరోజు అభ్యర్థులను ప్రకటించారు. ఆల్ ఇండియా ప్రజాపార్టీ అభ్యర్థుల గెలుపుకి అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఢిల్లీ పార్లమెంట్లో వినిపించాలని, నిర్భయంగా మాట్లాడి నిజమైనటువంటి మార్పును తీసుకురావాలని, ఈ పేద ప్రజలు అండగాడిన వర్గాల్ని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎంత దురవస్థలో ఉన్నారు, దీన్ని ఆఖరి రాక నెట్టుకుపోయి అనేటువంటి మా ఉద్దేశాన్ని మా సదుద్దేశాన్ని మీరు స్వాగతించాలని, యూత్ను కూడా మా వైపు, మహిళల మీద ఎంత న్యాయం జరుగుతుంది, మహిళలకు అది ఏది ఏది అని చెప్తారు, అంతా ఉటిదే ఎక్కడ. ఘాటి శ్రీవారి ఆలయంలో 20వ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో సాగుతున్నాయి. ఆలయ పండితుల వేద మంత్రోచ్చల మధ్య ఆదివారం శేషవాహన సేవ భక్తి ప్రపత్తులతో జరిగింది. అలాగే ప్రత్యేక హోమ పూజలు జరిగాయి. స్వామివార్ల నామస్మరణతో భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు సకుటుంబ సమేతంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని తరించారు. ఖమ్మంపాడు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించాయని ప్రిన్సిపల్ బాలిరెడ్డి తెలిపారు. ఏటే గ్రహారం జీకేఆర్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ జరిగింది. 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ మట్టుపల్లి మోహన్, అపెక్స్ డైరెక్టర్ నాగేశ్వరరావు, జీకేఆర్ స్కూల్ డైరెక్టర్ కొండారెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం చదవడం ద్వారా 10th విద్యార్థులు మంచి మార్కులు సాధించగలరని ఈ సందర్భంగా అతిథులు తెలిపారు. ప్రతి టాలెంట్కి ఒక ప్లేస్ ఉందండి, ఆ ప్లేస్ మనం ఇవ్వలేకపోతున్నాం. అది మనం చేస్తున్న తప్పు కానీ పిల్లలు చేస్తున్న తప్పు కాదు. ఇంకొక అబ్జర్వేషన్, మీరు అందరూ తెలుసుకోవాల్సిన అబ్జర్వేషన్, స్కూల్లో ఉండే టీచర్స్ కానీ పుస్తకాలు కానీ, ఇప్పుడు సపోజ్ మన స్కూల్లో 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఉన్న పిల్లలు ఎంతమంది అయినా కావచ్చు, వాళ్ళందరికీ పుస్తకాలు ఒకటే, టీచర్లు ఒకటే, మేనేజ్మెంట్ ఒకటే, బిల్డింగ్ ఒకటే, క్లాస్ రూమ్ ఒకటే, అవునా? కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రత్యూష సుబ్బారావుకు బహుజన సంఘాలు మద్దతు తెలిపాయి. ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు ఆయనకు బాసటగా నిలిచారు. ప్రతి పట్టభద్రుడు సుబ్బారావును గెలిపించుకోవాలని కోరారు. విద్యావంతులు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రత్యూష సుబ్బారావు గారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్సీకి. ఈ రెండు నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ అందరికీ, వాళ్ళు కులం ఏదైనా, వాళ్ళ ఆలోచన ఏదున్నా, ఒక 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకొని గ్రాడ్యుయేట్స్ అందరూ సుబ్బారావు గారికి మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర కృష్ణ పరిచయ సంఘం నూతన కార్యవర్గాన్ని ఈరోజు నగరంలో ఘనంగా సత్కరించారు.
రాష్ట కార్యదర్శి కోల అశోక్ కుమార్ తో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో అమరావతి సాహితీ మిత్రుల సమావేశం జరిగింది. ప్రముఖ కవి రచయిత రాయప్రోలు సుబ్బారావు సాహిత్యంపై సాహితీవేత్త చంద్రశేఖరరావు ప్రసంగించారు. భావకవిత రూపశిల్పి రాయప్రోలు సుబ్బారావు పేరు ప్రఖ్యాతలు గావించారని ప్రముఖ సాహితీవేత్త చంద్రశేఖరరావు అన్నారు. అమరావతి సాహితీ మిత్రుల సమావేశం జరిగింది. సమాజంలో కవిత్వానికి విశిష్ట స్థానం ఉందని ఆయన తెలిపారు. మరోవైపు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్రోద్యమాలు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి రోజుల్లో దేశభక్తి గీతాలు, రాష్ట్రాభిమానం ప్రబోధించేటువంటి అనేక గీతాలు రచించి ఆంధ్ర కవితా లోకంలో తనకంటూ విశేష స్థానాన్ని రాయప్రోలు వారు పొందారు. సరే, ఇలా రాస్తున్నప్పుడు రాయప్రోలు సుబ్బారావు 1892 మార్చి 17న గుంటూరు జిల్లాలోని దారులపాడులో పుట్టారు అని దీంట్లో ప్రింట్ అయింది. వాడు 17 తరగడు, నిజానికి ఆయన 17 పుట్టలేడు. ఇది ఎలా జరిగింది, ఇప్పటికి ఇట్లా అన్వయం ఎలా కుదిరింది నాకు తెలియదు. ఆయన మార్చి 13వ తేదీ పుట్టారు. ఆయన అనగానే అనేకమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి, ఆస్వాదించేవారు ఆస్వాదిస్తారు. పుస్తకమే దొరకలేదు, దొరికితే మాట్లాడేవాళ్ళు అనే వాళ్ళు కూడా ఉంటారు. నిజమే, అలభ్యం. చాలా పుస్తకాలు రాయప్రోలు గారి అలభ్యం. తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు కాపుల జనాభా ప్రతిపాదికన ఎన్నికల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం రాష్ట వర్కింగ్ అధ్యకులు అలగంచి సూర్యప్రకాష్ కోరారు. నగరంలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ది సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. విద్యాపరంగా అభివృద్ది చెందినప్పుడే అన్ని రంగాల్లో తూర్పు కాపులు అభివృద్ది చెందగలుగుతారని తెలిపారు. కలెక్టివ్గా ఇంటరాక్షన్ అయ్యి మనం ఎలాగా ఈ సమస్యలను అధిగమిస్తున్న ఉద్దేశంతో మీ అందరం మీ సంఘాలను ఏర్పడడం జరిగింది. ఈ సంఘం ఏ సంఘానికి ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయదండి. ఇది మాలో ఉన్న అనైక్యతను కానీ లేకపోతే మా ఉన్న ఏదైతే వెనకబడి ఉన్నామో అదన్నీ ముందుకు తీసుకున్న ఉద్దేశంతో ఈ సంఘం నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా మా తూర్పు కాపు సంఘంలో ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి 3 జిల్లాల నుంచి కూడా ఈ 10 జిల్లాలకు కూడాను అందరూ కూడా పూర్వం వలస వచ్చి ఉన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు మేరగాని నారాయణయ్య, పిడ్నెంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్నల్పేట శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ద్వితీయ పుష్కర్ సహస్ర కలశాభిషేక మహోత్సవాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీ గజలక్ష్మి కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తులు కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. ప్రతిరోజు కూడా అమ్మవారి కళ్యాణాలు జరుగుతాయి. ముఖ్యంగా పాల్గొన్న పూర్ణిమతో ఈ నెల 21వ తారీఖున ధనలక్ష్మి కళ్యాణంతో అమ్మవారికి విశేషంగా అష్టలక్ష్మిల కళ్యాణం పూర్తి చేసుకొని 22వ తారీఖున 23వ తారీఖున సుబ్రహ్మణ్య కళ్యాణం, 24వ తారీఖున సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు ద్వితీయ పుష్కర మహోత్సవం పూర్తి చేసుకొని విశేషంగా 1008 కలశాలు 1008 మంది దంపతులతో శ్రీ విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో 24వ తారీఖున సహస్ర కలశాభిషేకం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గార్డెన్స్ లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన గల్లా, టీడీపీ ఘన విజయం ఖాయమని ధీమా. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ, బీసీలకు ప్రాధాన్యతనిచ్చామన్న జగన్. ప్రచారంలో దూసుకుపోతున్న మద్దాలిగిరి, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టీడీపీని గెలిపించాలని విన్నపం. రేపటి నుండి 10వ తరగతి పరీక్షలు, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు
రేపు ఏఎల్బీ కళాశాలలో టీడీపీ ఎన్నికల ప్రచార సభ. హాజరు కానున్న పార్టీ అధినేత చంద్రబాబు, ఏర్పాట్లను పరిశీలించిన నేతలు. తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ. జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.